గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి మండిపోతోంది. కార్బన్ ఉద్గారాల వల్ల ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దీని దుష్ప్రభావాలను అనుభవిస్తున్న మానవుడు రానున్న రోజుల్లో ఎండ వేడిమిని భరించలేని స్థాయికి చేరుకోబోతున్నాడు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. సోలార్ షీల్డ్ని ప్రయోగించి ఉష్ణోగ్రతలను తగ్గించే ప్రయత్నాలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. స్పేస్ బేస్డ్ సోలార్ రేడియేషన్ మేనేజ్మెంట్ షీల్డ్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి భూమిని కాపాడేందుకు యూనివర్సిటీ ఆఫ్ హవాయి సరికొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చింది. సోలార్ షీల్డ్తో సూర్యరశ్మికి చెక్ పెట్టొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు ఇస్తావన్ స్టపూడీస్ పరిష్కార మార్గాన్ని సూచించారు. భూమికి సూర్యుడికి మధ్య భారీ ఉల్కను గొడుగులా వాడి సూర్యరశ్మి నేరుగా భూమిపై పడకుండా నిరోధించవచ్చని ఆయన వెల్లడించారు. అధ్యయన ఫలితాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించారు. ఆస్ట్రాయిడ్లు అంతరిక్షంలోనే ఉన్నప్పటికీ సోలార్ షీల్డ్ కోసం భారీ పదార్థాలను అక్కడికి చేర్చడం సవాలుతో కూడుకున్నదే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం 50 టన్నుల బరువులు తక్కువ ఎత్తు ఉండే అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టే రాకెట్లు మాత్రమే అందుబాటులో ఉండడం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.